ఉంటున్నాం అంటూ ఒకటి బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ల మీద హైకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం నివేదన. కోవిడ్ బాధితులు బ్లాక్ ఫంగస్ బారిన పడ్డవారి చికిత్స కోసం వినియోగిస్తున్న ఇంజక్షన్లకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని తామే కొనుగోలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. కరోనాకు సంబంధించి దాఖలైన పలు వ్యాధ్యాలపై విచారణ సందర్భం గురువారం బ్లాక్ ఫంగస్ గురించి ధర్మాసనం ప్రత్యేకంగా ఆరాధేసింది. చికిత్సకు వాడుతున్న మందులేంటి, కేంద్రం చేస్తున్న కేటాయింపులు ఎంత తదితర వివరాలను అడిగింది. దీనికి సంబంధించి కేంద్రం ఎలాంటి మందులను ఇవ్వడం లేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ మందులను కొనుగోలు చేస్తోందని, ఇప్పటికే ఆర్డర్లు కూడా ఇచ్చామని తెలిపారు. రోజువారీ పద్ధతిలో మైలాన్ నుంచి ఇంజక్షన్లు వస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు 3872 ఇంజక్షన్లు వచ్చాయని వివరించారు. అయితే రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు తక్కువగానే ఉన్నాయని, ప్రస్తుత అవసరాలకు అందుబాటులో ఉన్న ఇంజక్షన్లు సరిపోతాయన్నారు. బ్లాక్ ఫంగస్ మందులు ఇంజక్షన్ల కేటాయింపుల విషయంలో వివరాలను తమ ముందుంచాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఇందులో సచివాలయాల్లో అన్ని వివరాలు అలాగే పూర్తి వివరాలు ఇవ్వాలనే ఆదేశము జాతీయ టాస్క్ ఫోర్స్ పర్యవేక్షిస్తోంది. ఇందులో సరిపడా రెమిడిసివర్ ఇంజక్షన్లు ఉన్నాయి, వ్యాక్సినేషన్ వివరాలు ఇవ్వండి అంటూ కేంద్రం హైకోర్టు అడిగింది అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది.